ఒక్కళ్ళు ఒక తెలరా మీరు చేసింది? మూడు నెలల ఇంత ఆగమా? గొర్రెల యూనిట్లు వందల కోట్ల రూపాయలు పాపం యాదవ్ సోదరులు కట్టినారు, ఆ యూనిట్లు ఇస్తారని ఆశతో. బంద్ కథం ఇయ్యాలి, బంద్ గొర్రెల యూనిట్లు బంద్ ఇస్తారా, సస్తారా, ఏం చేస్తారు అది లేదు. దాని మీద యాదవ్ సోదరులు రెడీగా ఉన్నారు మిమ్మల్ని ఏ విధంగా శిక్షించాలో శిక్షించడానికి. అదేవిధంగా దళిత బంధు, మేము 1,30,000 మందికి శాంక్షన్ చేసినాం, మేము 10 లక్షలు ఇచ్చేవాళ్ళం, మీరు వాగ్దానం చేసింది 12 లక్షలు ఇస్తామన్నారు. దాని మీద ఉలుకు లేదు, పలుకు లేదు. మేము రిలీజ్ చేసిన డబ్బు కూడా ఫ్రీజ్ చేసి పడేసినారు. నేను దళిత సోదరులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇటువంటి మొండి సర్కారుకు, ముద్రనిద్రపోయే సర్కారుకు బడతలు పెట్టుకొని వాయించడమే కరెక్ట్. వీళ్ళని గ్రామాలలో ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లు వస్తే నిలదీయండి, గీత గీయండి, ఏది మా దళిత బంధు అని చెప్పి దళిత గొంతుకాలు ఇవ్వాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇది ఎట్లుందంటే అన్నవస్త్రం ఇస్తారని పోతే ఉన్నవస్త్రం ఊడ్చిపోయింది అన్నట్టు, 10 లక్షలు కాదు 12 లక్షలు ఇస్తారా ఆశపడి మీకు ఓటేస్తే ఇలా మీరు చేసిన దందా ఏంది? 10 లక్షలు లేదు, పాత శాంక్షన్ లేదు, కొత్తది ఊసే లేదు, ఉలుకే లేదు, పలికే లేదు, అదొక మోసం. ఈ 130,000 మంది దళిత పురులు గర్జించాలి ఎక్కడికక్కడ, ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క ఎండగొట్టాలని నిలదీయాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి కాదు వీళ్ళు ఇచ్చేది, మేము తులం బంగారం కల్పిస్తామని మాట్లాడింది. మార్కెట్లో ముఖ్యమంత్రికి ప్రభుత్వానికి తులం బంగారం కొందామంటే దొరకలేదా? ఎందుకు ఇస్తలేరు నాకు అర్థం కాదు. నిన్న 3 తారీఖు, 4వ తారీఖు, 5వ తారీఖు విపరీతమైన పెళ్లిలైనవి, వాళ్ళందరూ ఆశపడ్డారు మాకు వస్తుందేమో తులం బంగారం అని. మీకు ఓటు కూడా వేసిండ్రు, అందుకే మీ గవర్నమెంట్ వచ్చింది. మీకు తులం బంగారం దొరకలేదా? దీని సంగతి ఏంది? ఇది కూడా మిమ్మల్ని తరంతర ప్రజలు, ఇది కూడా మీ రెఫరెండం కిందకే వస్తుంది. తులం బంగారం రానులందరూ కాంగ్రెస్ పార్టీ కర్ర కాల్చి వాత పెట్టాలి, గ్యారంటీ. ఇక వృద్ధాప్య పెన్షన్, వృద్ధాప్య పెన్షన్ల స్టోరీ ఏంటండి? బీఆర్ఎస్ గవర్నమెంట్ రాకముందు 200 రూపాయల పెన్షన్ ఉండే మీ మాత్రమైన ఇందిరమ్మ రాజ్యంలో. 15 ఏళ్ళు మాకన్నా ముందు ఇందిరమ్మ రాజ్యమే కదా, కేవలం 200 రూపాయలు ఇచ్చి మీరు చేతి